ముఖ్యమంత్రి కాదు కదా ఎవడు కూడా చేయలేదు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పోలీసుల పరిస్థితి ఏందిరా అంటే మద్యం దుకాణాల దగ్గర టీచర్లు పోలీసులు కాపలా కాసేది ఆఖరికి మొన్న మొన్నటి వరకు మా ఇళ్ల దగ్గర కాపలా కాసేది ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టుకున్న ఫ్లెక్సీల దగ్గర కూడా కాకి చొక్కా కాకి ప్యాంట్ వేసుకుని రెండు నక్షత్రాలు భుజం మీద వేసుకుని నాలుగు సమయం నెత్తి మీద వేసుకుని వీళ్ళు కాపలాలు కాస్తున్నారు సిగ్గు లేకుండా అది అంత భ్రష్టి పట్టించు ఈ రోజు అదే పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని మమ్మల్ని ఇంట్లో హౌస్ అరెస్ట్లు చేయించి మమ్మల్ని అందరినీ వీధుల్లోకి రానివ్వకుండా పైగా నీ మంత్రుల చేత ఏదో మాట్లాడి మాట్లాడిస్తావు ఎవరితో అంటే బయటకు వచ్చి బంద బొందా అని అనుకుంటున్నారు ప్రజలని అది బంద బొందా అని అక్కడ చెప్పడానికి పోలీసులు పక్కనెట్టి ఒక్కసారి డెబ్బై లక్షల మంది మా క్రియాశాల సభ్యత్వం రోడ్డు మీదకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి పోలీసులు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు సమయనం పాటించండి అని ఒకే ఒక్క మాటకి కట్టుబడి డెబ్బై లక్షల మంది క్రియాశాల సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్క నిమిషం ఆలోచించి ఆగారు అదే గనక కట్టలు దించుకొని బయటకు వస్తే గనక ఈ రోజు మహా అయితే రాష్ట్రంలో పదమూడు వేలు పన్నెండు పద్నాలుగు వేలు మంది పోలీసులు ఉన్నారు ఎక్కడ చాలుతారండి ఈ పద్నాలుగు వేల పోలీసులు డెబ్బై లక్షల మంది సుమారుగా క్రియాశీల సభ్యుత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తట్టుకోగలరా ఇలాగైనా మమ్మల్ని రెచ్చగొడతారు ఇలాగైనా మీరు చేస్తారు ఇదే చంద్రబాబు నాయుడు గారు నీ అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ఆ రిమాండ్ రద్దు చేయాలని చెప్పి గుళ్ళకెళ్లి కొబ్బరికాయలు కొడుతున్నారు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు స్వచ్ఛందంగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ లో చేసిన ర్యాలీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి నిన్నగాక మన బెంగళూరులో ప్రపంచ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా లాభం పొందిన ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా మేము ఉన్నామని చెప్తున్నారు అదే విధంగా నిన్న తెలుగు మన నిన్న విజయవాడలో కూడా మహిళలు ఇళ్లల్లో ఉన్న మహిళలు ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలు ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచినందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా హ్యాట్సప్ చెప్పాలి నిజంగా పోలీసులు కళ్ళు పేరు పోలీసులు ఎంతగాని కట్టడి చేస్తారండి ఒక్కసారి కనుక ప్రజాగ్రహం బయటకు వెలు వెలుకిందంటే పోలీసులు ఎవడు కట్టడి చేయడానికి పోలీసులు వాళ్ళు ఏం సాధ్యమవుతుందని ఈ రోజు నిన్నది నిరూపణ అయింది విజయవాడలో మహిళలు చేసిన ఆ ర్యాలీ నిరసన నిరసన ధర్నా కాని దెబ్బకి భయం పట్టుకుంది ఈ రోజు ఏం చేశారంటే ఎక్కడ మళ్ళా స్టూడెంట్స్ చేస్తారేమోనని చెప్పి ఈరోజు ఆఖరికి ఈ దుర్మార్గుడు దయ స్కూలు కాలేజీలు యూనివర్సిటీలు వెళ్ళి క్లోజ్ చేస్తున్నారు స్వచ్ఛంద పోలీసులు వెళ్ళి మీరు ఈరోజు స్కూల్ క్లోజ్ చేసుకోండి ఈరోజు సెలవు ప్రకటించండి స్కూల్ బంద్ చేయండి ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు మీకు మీరు కేసులు పెడతాం ఏ అయితే కేసు 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 ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు పెడతారా మీరు కేసులు ఎన్ని పెడతారు కేసులు మా అయితే గొత్తి కొట్టి తిప్పితే ఆరు నెలలు పెడతారు కేసులు ఆరు నెలల తర్వాత సీఎం కుర్చీలో కూర్చోబోయేది మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మూడు నెలల్లోనే ఇలాంటి అక్రమ కేసులు కొట్టు కొట్టి పని చేస్తారు ఎన్ని కేసులు పెట్టుకుంటావు ఇప్పుడే పెట్టుకో ఆరు ఈ ఆరు నెలల్లోనే పెట్టుకు ఎన్ని కేసులు పెట్టుకుంటావు ఎంతలా భయపడతావు ఆరు నెలలో పెట్టు తర్వాత మీరు భయపడే పొజిషన్కి డెఫినెట్గా మేము వస్తాం మిమ్మల్ని భయపెట్టే పొజిషన్కి మేము వస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూస్తేనే వణికిపోయి పోలీసు రోడ్డు పక్కగా జరగాలి తప్పించి ఎదురుగా వచ్చే పోలీసు ఎవ్వడు కూడా ఉండకూడదు ఎందుకు మా కడుపు కడుపు మంటతో చెప్తున్నాం ఈ రోజు బాధ పోలీసులు అందరూ ఒకలా ఉన్నారని మేము మాట్లాడలే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే దుర్గమ్మ గుడికి నేను వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్తే ఏసీపీ స్థాయి వ్యక్తి వచ్చారు అక్కడ కూర్చున్నారు దేనికి అంటే